నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపొద్దని, గూడూరునే జిల్లాగా చేయాలని సబ్ కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఇష్టారాజ్యంగా జిల్లా విభజన చేయటాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గూడూరు శ్రీ బాలాజీ జిల్లాలో కలపటం తిరుపతికి వెళ్లాలంటే కనీసం 3 గంటలు పడుతుందని, అక్కడ పని కాకపోతే 2 రోజులు వెచ్చించాల్సిన అవసరం ఉందని, తిరుపతి 120 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల గూడూరు డివిజన్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని కూడా వారు తెలియజేశారు. గూడూరును జిల్లాగా చేసి గూడూరు అభివృద్ధికి పాటుపడాలని వారు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కూడా వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి జీవోలు తీసుకొస్తూ ప్రజల అభిప్రాయాల్ని తిరస్కరిస్తూ వాళ్ళ ఇష్ట రాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలను అనేక మందిని ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాల విభజనను ఎవరిని అడిగి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రజా అభిప్రాయం తీసుకున్నారా? ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? అవేమీ లేకుండా మీరు మీ యొక్క ఇష్ట రాజ్యంగా మేము చేసిందే, మేము చెప్పిందే అని చెప్పి ఈ యొక్క ధోరణి ఏ విధంగా ఉందంటే మేము ఈ యొక్క ధోరణి ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క జిల్లాల విభజనని మేము ఏబీవీపీ ద్వారా కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గూడూరు వాసులుగా శ్రీ బాలాజీ జిల్లాలో కలపొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తిరుపతికి వెళ్లాలంటే గూడూరు నుండి ఈరోజు 3 గంటల ప్రయాణం పడుతుంది. ఒక విద్యార్థి ఈరోజు యూనివర్సిటీ మారితే ఎస్వీ యూనివర్సిటీకి వెళ్ళాలంటే 3 గంటల ప్రయాణం చేసి అక్కడ ఉండాల్సిన పరిస్థితి పని కాకపోతే. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇష్ట రాజ్యంగా రాత్రికి రాత్రి జీవోలు తీసుకొస్తూ ప్రజల అభిప్రాయాల్ని తిరస్కరిస్తూ